श्री गुरुभ्यो नमः। हरिः ओम्। लक्ष्मीं क्षीरसमुद्ररायतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धैभवद् ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां। अंदरिकी नमस्कारं। వరలక్ష్మీ వ్రతం రోజున అమ్మవారికి చీర సమర్పించవచ్చునా అని ఒక సోదరి ప్రశ్న. అమ్మవారికి చీర ఆల్రెడీ తప్పకుండా కొత్త చీరలే కొంటారు, కొత్త చీరనే సమర్పణ చేస్తారు, అమ్మవారికి అదే చీరను అలంకరింపజేస్తారు కదా. మరి చీర సమర్పించవచ్చు అంటే కొత్తగా ఏమైనా చీర సమర్పించాలనుకుంటే సమర్పించవచ్చును. ముఖ్యంగా ముత్తైదువలకి ముందుగా ఇవ్వాలి, ముత్తైదువలకి ముందుగా ఇవ్వాలి. ఆడపడుచుకి, అత్తగారికి, తల్లిగారు కూడా ముత్తైదువ కిందకి వచ్చి అంటే వాళ్ళందరూ కూడా ముత్తైదువులుగా ఉంటే వారికి సువాసనలకి ముందు పూజ చేయాలి. మీరు సమర్పించే చీర మీ కొరక లేదా అమ్మవారి కొరక, అమ్మవారి కొరకు సమర్పించినట్టయితే అది ఎవరైనా ముత్తైదువకు దాన్ని సమర్పించండి. అటువంటి మొక్కులుంటే మీరు తప్పకుండా సమర్పించండి. అమ్మవారికి చీర సమర్పించవచ్చున అమ్మవారికి సమర్పణ చేసి ఆ చీరను ప్రసాదంగా మీరు తీసుకునవచ్చును. తప్పకుండా అమ్మవారికి చీర సమర్పించవచ్చును. అలాగే నల్లపూసలు, పగడములు ఇవన్నీ కూడా ఎన్ని ఎన్ని మేము కూర్చుకోవాలి వరలక్ష్మీ వ్రతం రోజున అవి వేసుకోవచ్చునా అని అడిగారు. మంచి ప్రశ్న. తప్పకుండా మీరు ఈ యొక్క సూత్రంలో రెండు పగడాలు, నల్లపూసలు 27 నల్లపూసల కన్నా ఎక్కువగా ఉండాలి. మినిమంలో మినిమం 27 నల్లపూసలు ఉండాలి. రెండు రెండు పగడాలు, రెండు కుడివైపు రెండు ఎడమవైపు 4 పగడాలు, 3 ముత్యాలు ఉండాలి. రెండు పగడాల మధ్య ఒక ముత్యము, అటువైపు రెండు పగడాల మధ్యలో ఒక ముత్యము, మధ్యలో రెండు సూత్రాల మధ్యలో ఒక ముత్యం కూడా ఉండాలి. లేదా సూత్రాలకి బయట మాత్రమే వేసుకున్నట్టయితే అటు రెండు ముత్యాలు, ఇటు రెండు ముత్యాలు, 4 ముత్యాలు వేసుకోండి. ఇది శుక్రవారం రోజు కాకుండా ముందు రోజుగానే ఈ మంగళసూత్రాన్ని సుడుతున్నప్పుడు, కడుతున్నప్పుడు కానీ, పూజలకు వస్తున్నప్పుడు మాట్లాడకూడదు. పిల్లలు ఇంట్లో ఉండకూడదు ఆ సమయంలో. ఎందుకు? ఆటంకాలు కలిగిస్తారు. తుమ్మడము, దగ్గడం వల్ల సుమంగళి సంబంధమైనటువంటి దోషం ఏర్పడుతుందన్న భావనతో మౌనంగా ఉంటూ, మౌనంగా ఈ 5 ఆడవాళ్ళు కానీ 9 ఆడవాళ్ళు కానీ ఈ సూత్రాన్ని కూర్చాలి. నవతంతు ధారణ, 9 పోగులుగా మనం ఆ మంగళసూత్రాన్ని దారాన్ని కట్టి ఆ దారానికి పూసుకోవాలి. సరే, ఆల్రెడీ మనకి సువర్ణమైనటువంటి నాంతాడు ఉంది స్వామి, దాన్ని కూర్చుకుంటున్నామేమో అనుకుంటే ఆ యొక్క నాంతాడు కూడా అమ్మవారికి కూర్చి, అమ్మవారు మెల్ల వేయకూడదండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క సూత్రాన్ని మనం కట్టుకునే సూత్రాన్ని అమ్మవారి మెళ్ళో వేయకుండా అన్నీ కూడా అలంకరింపజేసి ఈ వరలక్ష్మీ వ్రతం ముందు రోజుగానే ఇవి రెడీ చేసుకొని ఈ వరలక్ష్మీ వ్రతం రోజున అమ్మవారి కాళ్ళ దగ్గర ఆభరణాలు సమర్పిస్తాం కదా, సూత్రం సమర్పయామి, సువర్ణ ఆభరణాన్ని సమర్పయామి అన్నప్పుడు అక్కడ సూత్రాన్ని పెట్టేసి దానికి పసుపు, కుంకుమ, అక్షతలు, గంధ పుష్ప, అక్షతలు, పూలు వేసేసి అమ్మవారి నమస్కారం చేసి అదే రోజు తోరం కట్టుకుంటాం కదా. ఈ తోరం కట్టుకుంటున్నప్పుడు సమయంలో వాయిన ఇచ్చిన తర్వాత ఆడపడుచుతో కానీ, అత్తగారితో కానీ, లేదా భర్తతో అయినా సరే ఆ సూత్రాన్ని మనము ఆ రోజున మెడలో వేసుకోవచ్చును. అందులో ఏ సందేహం లేదు. ఈ మెడలో వేసుకుంటున్నప్పుడు అంతకుముందు రోజుగానే మనం సూత్రాలు కడుతున్నప్పుడు మెడలో మనము పసుపు కొమ్మును కట్టుకుని ఉంటాం కదా. ఈ మంగళవారం, ఈ శ్రావణ శుక్రవారం రోజున అటువంటి సూత్రాన్ని ధరించిన ఈ పసుపు దారాన్ని మాత్రం ఆ రోజు తీయకూడదండి. మరునాడు శనివారం రోజున పసుపు దారంతో కూడిన పసుపు దారిని తీసి ఒక మంచి చెట్టు మీద పెట్టినట్టయితే అనుకూలవంతమైన శుభయోగం పొందుకోవచ్చును. ఇది కూడా ఒక సోదరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పబడుతోంది. దాదాపునే 1 సంవత్సర క్రితం అనుకుంటాను ఒక సమయంలో నేను భాగవతి అని పేరు చెప్పాను. ఒక సోదరి నాకు మెసేజ్ చెప్పింది, గురుగారు చారుమతి కథ అండి అని చెప్పారు. అవును, చారుమతీదేవి కథనే నేను కంగారులో గత సంవత్సరంలో నేను భాగమతి అనే పేరు చెప్పి ఉంటాను. చారుమతీదేవి కథగా మీరు చదువుకోండి. తప్పకుండా అమ్మవారి వరలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుకొని అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఉపయోగపడేటువంటి అమూల్యమైనటువంటి సమాచారం ఇందులో ఉంటుంది. దయచేసి ఇది 10 మందికి చేరడం వల్ల మంచి స్వప్రయోజనము, అందరి వ్యక్తులను కూడా ఆనందమైన సమయాన్ని కేటాయించుకోవడము, శుభమైనటువంటి పరంపరలో ముందుకు ప్రయాణం చేయడం జరుగుతోంది. కాబట్టి దయచేసి ఇది 10 మందితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ఏవైనా లోటుపాటు ఉన్నట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. దానివల్ల నేను కూడా నా యొక్క ఏదైనా పొరపాటుని సర్దిద్దుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తానన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. దాదాపుగా మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి.
स्वस्ति प्रजाभ्य परिपालयन्ता न्यायेन मार्गेण महिमहेश गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोका समस्ता सुखिनो भवन्तु स्वस्ति रामार्पणम्।